సామాజికాల్లో కూడా అన్నాడులేండి, క్రైస్తవులందరినీ మరి మన దేశంగా నిలది ఏమండి. ఒక రాజకీయ నాయకుడు గత కాలంలో ఈ దేశాన్ని పరిపాలించింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్న ఒక ప్రముఖుడు ఏమని వాగాడో తెలుసా? క్రైస్తవులది ఈ దేశం కాదండి, విదేశీ మతం అండి ఇదంతా, కానీ వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పాడండి. అప్పుడు వాడికి నేను ఏమని వార్నింగ్ ఇచ్చానో తెలుసండి, మిస్టర్ బలరావు సావర్కర్ జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. దాసర్ నారాయణరావు ఉదయం పత్రికలో ప్రచురించాడు ఈ వ్యాసాన్ని, జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఈరోజు ఆ ఉదయం పత్రికే లేదు మీకు తెలుసా, చీకటైపోయింది, అస్తమించింది. యేసు ఏంటి విదేశాలకు వెళ్ళిపోవాలి మేము, ఎందుకు వెళ్ళాలి? విదేశీ మతమా ఎవడన్నాడు? ఇది విదేశీ మతం అని ఎవడన్నాడు? ఒరే డట్టి ఫెలో, సార్ ఐజక్ న్యూటన్ అని చదువుకుంటున్నావు, సైంటిస్ట్ అంటున్నావు చూసావు వాడిని, వాడు ఎవడనుకున్నావురా? వాడి థీరీ న్యూటన్స్ లా, న్యూటన్స్ థీరీ అంటున్నావే, వాడు క్రిస్టియన్ రా, వాడు క్రిస్టియన్. వాడు వాడు ఎందులో చూసి కాపీ కొట్టాడు తెలుసా? బైబుల్ చదివాడురా వాడు. ఈ గ్రావిటీ పవర్ కోసం బైబుల్లో నిక్షిప్తమై ఉందరా చిట్టి కన్నా, అది కాపీ చేసేవాడు, అది వాడి థీరీ అని రాసేసుకున్నాడు, కానీ అది బైబుల్ థీరీ. నువ్వు విశ్వవిద్యాలయాల్లో, ఇండియాలో ఉన్న ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లోకి తెచ్చుకున్న న్యూటన్స్ థీరీ ఎవరిదో తెలుసా? ఏసుక్రీస్తుదిరా పిచ్చి కన్నా. అది న్యూటన్ కాదు, వాడు ఒక పెద్ద దొంగ. బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులను మా టీవీలో మాట్లాడిన ఎపిసోడ్స్లో మీరు చూశారు, సైంటిస్టులందరినీ ఎండగట్టేశాను. ఎవడరా సైంటిస్ట్ అని, ఎవడరా సైంటిస్టు, వాళ్ళంతా విదేశీయులు, వాళ్ళంతా క్రైస్తవులు. క్రైస్తవులై బైబిల్ను చిన్ననాటి నుండి చదివి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని దొంగిలించిన దొంగల వాళ్ళు. వాళ్ళు చెప్పింది శాస్త్రము, బైబిల్ చెప్తే విదేశీ మతమా? ఫోల్. అర్థమవుతుందా లేదా మీకు? వాళ్ళు చెప్తే శాస్త్రమా సైన్సా? వాడేమో సైంటిస్టు, వాడు చెప్పిందేమో సైన్స్, కానీ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకు తెలుసా? నీకు కానీ బాబుకి కానీ, బాబుకి కానీ బైబిల్లోది కాపీ కొట్టాడు. ఈ ప్రపంచం ఎవరిని మిలేనియ మహనీయులు అని అన్నదు, వాళ్ళంతా బైబిల్ను దొంగిలించారు అని మా టీవీలో ప్రతి ఆదివారం మాట్లాడిన నా మాటలు విన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా. ఏ ఒక్కడికైనా మేష ఉంటే అది బైబిల్లో లేదు, అది మా న్యూటన్ గారిది అని చెప్పేవాడు. ఒక ఐన్స్టీన్ చెప్పింది, ఒక కొపర్నికస్ చెప్పింది, ఒక గెలీలియో చెప్పింది, ఒక బ్రూనో చెప్పింది, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ని కాపీ కొట్టారు, బైబిల్ని పేరు తీసేశారు, వీళ్ళ పేరు రాసుకున్నారు. దొంగలు కారా వీళ్ళు? ఏమండి, ఇది తెలియని వీడు ఇండియాలో పుట్టి వీడంటాడు ఇది విదేశీ మతం. ఏది జ్ఞానాన్ని, ఈ మతాన్ని స్వీకరించిన వాళ్ళని విదేశాలకు, ఆ దేశాలకు పంపించేయండి, వాళ్ళు మన దేశానికి చెందిన వారు కారు అన్నాడండి. చెప్పండి, ఇది ఏమైనా జస్టిసా? ఇది అసలు ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ దరిద్రుడికి తెలుసా? ఈ బలరావు సావర్కర్కి, లేదా దాసర్ నారాయణరావు సినిమాలు తీయటం కాదు, బాగా వినాలి మీరు. మధ్య ఆసియా నుండి ఇండియా దేశానికి రావటానికి ఖైబరు బోలన కరుమల గుండా ద్రావిడులు ఆర్యులనేవారు రంగప్రవేశం చేశారు ఈ గడ్డ మీదకి. అందులో బలరావు సావర్కర్ బాబ్ బాబ్ బాబు ఉన్నాడు, నా బాబ్ బాబ్ బాబు ఉన్నాడు. అర్థం కాలేదా మీకు చరిత్ర?
ఇండియాలో ఉన్న క్రైస్తవులందరూ వాడు నమ్ముకున్న విదేశీ మతంలోకి విదేశీ దేశాలకు పోవాలని చెప్పిన ఈ సన్నాసగాళ్ళందరికీ చెబుతున్నాను ఇవాళ చరిత్ర అంటే ఏంటో. చరిత్రలో అక్షరం తెలియని ప్రతి దరిద్రుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వేదికలకి మైక్ దొరకగానే. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ మైదానంలో ఉంటే కమాన్ వెల్కమ్ టు ద స్టేజ్. దరిద్రులారా, మధ్యాశయ నుంచి వచ్చారు వీళ్ళంతా. అందులో నీ బాబు 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 వాడి బాబు ఉన్నాడు, నా బాబు 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 వాడి బాబు ఉన్నాడు. అంటే ద్రావిడులలోనో ఆర్యుల్లోనో మన బాబు అందరూ ఉన్నారు. వాళ్ళే కదా భారతదేశానికి వచ్చి భారతీయులుగా పిలువబడ్డారు. నన్ను వెళ్ళిపోమ్మన్నారు, నువ్వెవడోరా?